డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆయన భావజాలం యొక్క పునాది పునాది ప్రజాస్వామ్యం. ఆయన ప్రజాస్వామ్యం అంటే ఆయన దృష్టిలో ఏంటంటే, డాక్టర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం అంటే ఏంటి అని ఆయన ఏమంటాడంటే, మై ఐడియల్ వుడ్ బి ద సొసైటీ బేస్డ్ ఆన్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, విచ్ ఈజ్ ఓన్లీ అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ డెమోక్రసీ. డెమోక్రసీ ఈజ్ నాట్ మియర్లీ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్ ఈజ్ ప్రైమర్లీ ఏ మోడ్ ఆఫ్ అసోసియేటెడ్ లివింగ్, ఆఫ్ కాన్జాయింట్ కమ్యూనికేటెడ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈజ్ ఎసెన్షియల్లీ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రివరెన్స్ టువార్డ్స్ ది ఫెలోమెన్. సో తోటి మనుషుల పట్ల ఉండేటటువంటి గౌరవము మాత్రమే ఇది ఒక అంటే ఒక ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని మనం ఈరోజు డిఫైన్ చేస్తున్నాం, ప్రజాస్వామిక ప్రభుత్వం అని మనం అంటున్నాము. ప్రపంచంలోని చాలా దేశాలు చాలా రకాల ప్రజాస్వామ్యాలను ఫాలో అవుతున్నాయి, కానీ అంబేద్కర్ దృష్టిలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రజాస్వామిక వ్యక్తిత్వం ఉండాలి అనేది చాలా డీప్గా వెళ్ళిపోయాడు అంబేద్కర్. ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య వ్యక్తిత్వం, యాటిట్యూడ్ ఆఫ్ లివింగ్ టుగెదర్, యాటిట్యూడ్ ఆఫ్ రెస్పెక్ట్. సో ఇది నో ఫిలాసఫర్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్, ఓన్లీ అంబేద్కర్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డెమోక్రసీ బికాస్ అంబేద్కర్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ సొసైటీ ఆఫ్ స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్. మన దగ్గర ఉన్న కులాంతరాల వల్ల అంబేద్కర్ డెమోక్రసీని మరొక విధంగా డిఫైన్ చేయాల్సి వచ్చింది. అదే అబ్రహం లింకన్ ఏం చెప్పాడు, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడేదే ప్రజాప్రభుత్వం అన్నాడు. కానీ అంతటితో అంబేద్కర్ ఆగిపోలేదు, అంబేద్కర్ చాలా ముందుకెళ్ళిపోయాడు. నువ్వు ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రజాస్వామిక వ్యక్తిత్వం కావాల మొదటగా. ద కల్టివేషన్ ఆఫ్ మైండ్, అందుకే ఆయన ఫేమస్ కోట్, కల్టివేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటాడు ఆయన. ఆ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి కల్టివేషన్ ఆఫ్ మైండ్ అనేది ఒక డెమోక్రటిక్ యాటిట్యూడ్ డెవలప్ చేసినప్పుడు మాత్రమే అది ప్రజాస్వామిక ఆచరణ సాధ్యమవుతుంది అనేది అంబేద్కర్ యొక్క అభిప్రాయము, ఆలోచన, ఆయన భావజాలం. అయితే భారతదేశంలో నిజానికి అంబేద్కరు ప్రజాస్వామిక సంస్కరణల్ని ప్రవేశపెట్టడము జరిగిందంటే కేవలము ఆన్ రికార్డ్, మనం ఓరల్గా చెప్పుకోవడం కాదు, మనం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ తిరగేసిన చరిత్రలో మన మోడర్న్ హిస్టరీ చదివినా ఏది చదివినా ప్రజాస్వామ్యానికి పునాదులు వేసినటువంటి ఒక తత్వవేత్త డాక్టర్ అంబేద్కర్. ఆయన మొదటి నుంచి ఏది కూడా పుస్తకాలు చదివి పుస్తకాలు రాసిన వ్యక్తి కాదు, ప్రతిదీ అని ఎక్స్పీరియన్స్ చేసి అనాలసిస్ చేసి దానికి ఫ్యూచర్ ఏంటో చెప్పాడు ఆయన. అందుకే ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అత్యంత విలువైంది, ఇప్పటికీ రుజువు అవుతుంది. అందుకే అంబేద్కర్ 90s వరకు కూడా ఏ సంఘాలు కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ పెద్దగా పట్టించుకున్నట్టు మనకు కనిపించదు. 90 తర్వాతనే చాలా, అప్పుడు అంబేద్కర్ చనిపోయినప్పుడు జరగనటువంటి, అంబేద్కర్ బతికున్నప్పుడు జరగనటువంటి అంబేద్కర్కి సంబంధించిన మీటింగ్ సమావేశాలు కానీ ఉపన్యాసాలు కానీ అంబేద్కర్ మరణానంతరం జరుగుతున్నాయి. ఎందుకంటే దట్ రిలెవెన్స్ ఆఫ్ ఈజ్ ఐడియాలజీ, రిలెవెన్స్ ఆఫ్ ప్రాసంగికత, తెలుగులో మనము ఆయన యొక్క ప్రాసంగికత అనేది రోజు రోజుకి పెరుగుతుంది. అంబేద్కరు కేవలం వ్యక్తి ప్రజాస్వామిక వ్యక్తిత్వం ముందు జరగాలని చెప్పడమే కాకుండా అతను
ఆ జరగడానికి ఒక వ్యక్తిత్వ నిర్మాణం ప్రజాస్వామికంగా జరగడానికి కావలసినటువంటి పునాదిని కూడా వేసినాయి. ఉదాహరణకి 1951-52 ఎన్నికల్లో మనకి మనం అందరూ ఓటు వేయటం అనేది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళు ఓటు వేయాలనేది ఒక ఓటింగ్ రైట్ అనేది తీసుకురావడం జరిగింది. కానీ అది అంతకుముందు లేదు. అంటే ఓటింగ్ ఒక మనిషి ఒక విలువ, ఒక మనిషి ఒక ఓటు, ఇట్ ఈస్ ఎ రివల్యూషన్. అంబానీ ఒకే ఓటు ఒకే విలువ, సుబ్బారావు ఒకే ఓటు ఒకే విలువ, కార్తిక్ ఒకే ఓటు ఒకే విలువ. ఇది చాలా గొప్ప విప్లవం నా దృష్టిలో. ఎందుకంటే ఇది ఇదే ప్రజాస్వామ్యానికి పునాది. ఒక మనిషి ఒక విలువ, ఒక మనిషి ఒక ఓటు. అంబానీ వేస్తే 10 ఓట్లు వేసినట్టు కాదు, కార్తిక్ వేస్తే 1 ఓటు వేసినట్టు కాదు. కార్తిక్ ఓటుకి ఎంత విలువ ఉంటుందో అంబానీ ఆదాని ఓటుకు అదే విలువ ఉంటుంది. కానీ స్వాతంత్ర్యానికి పూర్వం ఇలాంటి అరేంజ్మెంట్ లేదు. అప్పుడు మున్సిపల్ ట్యాక్స్ కట్టేవారికి ఓటు, లేదా ల్యాండ్ ఓనర్షిప్ ఉన్న వాళ్ళకి ఓటు, లేదా పెళ్ళైన వాళ్ళకే ఓటు ఉమెన్ అయితే, ఇలాంటి అనేక రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఆ పరిధిని దాటి 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి ఓటు వేసే హక్కు కలిగి ఉన్నాడు, తన రిప్రజెంటేటివ్ని ఎన్నుకునే హక్కు కలిగి ఉన్నాడు అనేది ఇట్ ఈజ్ ఏ బేస్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ డెమోక్రటిక్ సొసైటీ. ఈరోజు ఆ పునాది ఏర్పరచడం అనేది అంబేద్కర్ యొక్క ఐడియాలజీ, ఆయన యొక్క తాత్వికత. అంటే ఆయనే మొట్టమొదటిసారి, ఆయన ఒకడు మాత్రమే చేసిందని కాదు, కానీ ఆయన యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అక్కడ జరిగినటువంటి చర్చలు, ఆయన వినిపించిన వాదనల్లో, అది ఆయన యొక్క పట్టుదల ఇవి సాధించడానికి కారణమైంది. లేకుంటే దాని మీద అంత గట్టిగా వాదించి చేయగలిగిన వాళ్ళు లేరు. అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అప్పటికి మోడర్న్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్తో, మోడర్న్ లైఫ్ స్టైల్తో ఉన్నటువంటి నాయకులు, నెహ్రూ కానీ గాంధీ కానీ, అంతా మోడర్న్ ఎడ్యుకేషన్ పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ యాక్సెప్టెడ్ బట్ దే ఆర్ నాట్ ప్రపోజ్డ్ ఇట్, దే ఆర్ నాట్ అగెనిస్ట్ ఇట్ బట్ దే ఆర్ నాట్ ఇనిషియేటెడ్ ఇట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది అదర్ లీడర్స్ అండ్ అంబేద్కర్. సో బేసికల్గా భారతదేశంలో ఈరోజు ఏదో ఒక స్థాయిలో ప్రజాస్వామ్యం, అంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే అవకాశం ఉంది, కానీ ప్రజాస్వామ్యాన్ని మోసం చేసే అవకాశం ఉంది, కానీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా లేకుండా చేయగలిగేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే అంటే ఎన్ని మనం ప్రజాస్వామ్యం అన్నప్పుడు కేవలం మనం ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాస్వామికంగా జరిగే ఎన్నికలు, ఈ రెండు అంశాలని మనం చూస్తున్నాం. కానీ ఆ అంబేద్కర్ గాన్ బియాండ్ దిస్ టూ ఆస్పెక్ట్స్. కానీ కాంటెంపరరీ పాలిటిక్స్ చూస్తే ఏంటంటే ప్రజాస్వామిక వ్యవస్థ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ బై ది ప్రజెంట్ ఎలక్షన్ సిస్టమ్స్. దానికోసం మనం ఇది అంబేద్కర్ కోరుకున్నటువంటి ఎలక్షన్ సిస్టమ్ కాదు, ఒకటి. రెండవది, ఈ ఎలక్షన్ ఇది చూసిన తర్వాతనే అంబేద్కర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, 18 సంవత్సరాలు ఉన్న ప్రతి వారికి ఓటు హక్కు ప్రపోజ్ చేసిన తర్వాత తను కూడా ఎన్నికల్లో నిలబడ్డాడు, తను కూడా ఓడిపోయాడు. అంటే దానికి ఎక్స్పీరియన్స్ అయింది హౌ ఎలక్షన్ సిస్టమ్ కెన్ బి డెమోక్రసీ ఇన్ ఎలక్షన్ సిస్టమ్ కెన్ బి డిస్ట్రాయిడ్ అనేది ఆయనకు కూడా అర్థమైపోయింది. అప్పటికే ఆయన బాంబేలో కాంగ్రెస్ క్యాండిడేట్ చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమంటాడంటే, డెమోక్రసీ విల్ నాట్ వర్క్ ఇన్ ఇండియా, డెమోక్రసీ విల్ నాట్ వర్క్ ఇన్ ఇండియా బికాస్ సోషల్ స్ట్రక్చర్ ఈజ్ ఇన్కంపేటబుల్ విత్ డెమోక్రసీ. భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని సక్సెస్ కానివ్వదు
అది ప్రాక్టీస్గా అక్కడ అంబేద్కర్కి అర్థమైన తర్వాత ఆయన చెప్పాడు. అలాగని ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించలేదు. ప్రజాస్వామిక వ్యవస్థ ఆయన ఇన్వైట్ చేస్తూనే ప్రపోజ్ చేస్తూనే ప్రజాస్వామ్యానికి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అంతరాలు మ్యాచ్ కావట్లేదు. ఉదాహరణకి కులం. కులం అనేది ఒక అప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థ. ఈ ఎన్నికల్లో పోషించే కులం పోషించే యొక్క పాత్ర మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇదే ఈరోజు ఎవరైనా ఒక క్యాండిడేటు అక్కడ కంటెస్టింగ్ చేస్తున్నారని అంటే ఆయన కులాన్ని బట్టి ఒకటి, ఆయన పంచే డబ్బుల్ని బట్టి ఆయన గెలుపు ఓటములు నిర్ణయం అనేది జరుగుతుంది. నేను ఈ మధ్య అడ్వకేట్గా ఒక రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక అభ్యర్థికి లీగల్ వర్క్ చేశా, అంటే దగ్గరగా చూశా. లీగల్ వర్క్ చేసి అఫిడవిట్సు, అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ తయారు చేయాల్సి ఉంటుంది కంటెస్ట్ చేసే. అది లీగల్గా ఒక అడ్వకేట్గా నేను ఆ పనిచేశాను. నేను పనిచేసిన వ్యక్తి ఒక 12 ఎకరాల భూమి అమ్ముకొని ఎన్నికల్లో ఖర్చులు పెట్టుకున్నాడు. అంటే దాదాపు 12 కోట్లు అనుకోండి, లేదా 20 కోట్లు అనుకోండి. ల్యాండ్ రేట్లు ఎట్లున్నాయో బాగానే ఉంటాయి. ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన మీద, ఆయన నిల్చోబెట్టిన ఏ టికెట్ మీద నిల్చోబెట్టారో ఆ పార్టీ వాళ్ళు చాలా సానుభూతిగా, నువ్వు 12 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టావు, ఓడిపోయావు, కాబట్టి అవన్నీ ఎలాగో నీకు రికవరీ కావాలి. ఎమ్మెల్యే అయితే రికవరీ అయ్యేటివి, ఇప్పుడు రికవరీ కాదు, కాబట్టి నువ్వు ఏమైనా చేసుకో, అవకాశం ఉన్నాయని చెప్పారంట నాకు. అంటే అసలు ఎన్నికల వ్యవస్థ అనేది, ఎన్నికల వ్యవస్థలో జరిగేటటువంటి ఇలాంటి ఇన్సిడెంట్లు ఇవన్నీ కూడా చాలా అంటే ఓపెన్ అయిపోయాం మనం. ఇంతకుముందు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం తప్పు, ఎన్నికల్లో బిర్యానీ పొట్లాలు పంచడం తప్పు, ఎన్నికల్లో లిక్కర్ పంచడం తప్పు అనేది ఒకప్పుడు ఒక మోరల్ క్వశ్చన్గా ఉండేది. కానీ అది దాన్ని మనము ఎందుకో కానీ ఇది నార్మలైజేషన్. అంటే వీఆర్ నౌ బికేమ్ పీపుల్ సోషల్లీ యాక్సెప్టెడ్. అలాగే ఎన్నికల అయితే మనము ఒక 40-50 కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే కాదు, ఆ తర్వాత 40-50 కోట్లు ఎలాగ వస్తాయి అనేది చూసుకునే 5 సంవత్సరాల్లో వాటికి రిటర్న్. సో ఇది చాలా కామన్ డిబేట్ అయిపోయింది ఎన్ని ఆ సర్కిల్లో. సో అంటే ఓపెన్గా మాట్లాడుకుంటున్నామనంటే అది మనం సామాజికంగా ఆ ఏదైతే సమూహాలు, ఆ రాజకీయ సమూహాలు దాన్ని నేరంగా భావించటం లేదన్నమాట, దాన్ని ఒక అవసరంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలవటం అనేది ప్రజా సమస్యల్ని పరిష్కరించటం ద్వారా, ప్రజలకు దగ్గరవటం ద్వారా, లేదా ఒక ఐడియాలజీకి కట్టుబడి ఎన్నికల్లో గెలవాలనేటటువంటిది పోయి డబ్బు ఖర్చు పెట్టి గెలవటం, డబ్బులు మళ్ళీ తిరిగి సంపాదించుకోవటం అనేటటువంటిది ఇది వచ్చింది. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయిన ఒక ఏంటంటే కొన్ని కంపెనీలు స్టార్ట్ అయ్యాయి, ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి కంపెనీలు. ఈ కంపెనీలు ఏం చేస్తాయనంటే ఒక పార్టీని వాళ్ళు వి ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసుకుంటాయి కన్సల్టెంట్గా లేదా ఒక కాంట్రాక్టర్గా. పార్టీలు కాంట్రాక్టు తీసుకుంటారు. కాంట్రాక్ట్ తీసుకుంటే ఆయన చేసే పని ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక నియోజకవర్గంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ కులంలో ఏజ్ వాళ్ళు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, 18 నుంచి 30 మధ్య ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు ఏంటివి, వాటిని మనం ఎట్లా మేనేజ్ చేయాలి. వాళ్ళకి 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని కాదు, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి. ఆ తర్వాత 30 నుంచి 60 మధ్య ఉండే ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, మేనేజ్, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి కాదు. సో ఇలాంటి కంపెనీలు అంటే దే ప్లే విత్ ద టాక్టిక్స్. వాళ్ళు కులాన్ని వాడుకోవడానికి వెనుకకు రారు, వాళ్ళు ఆర్థికాన్ని వాడుకోవడానికి వెనుకకు రారు, వాళ్ళు సెంటిమెంట్లను వాడుకోవడానికి వెనుకకు రారు,
వాళ్ళు దేన్ని వాడుకోవడానికి వెనుకకు రారు అన్నమాట. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది నిజానికి ఎన్నికల్లో ఏమి ఉండదు. అంత మేనేజ్మెంటు, ప్లేయింగ్ టాక్టిక్స్, ప్లేయింగ్ కాస్టు, ప్లేయింగ్ ఎమోషన్స్. సో ఏది క్రియేట్ చేస్తే మనం గెలుపు వైపు నడుస్తాము, ఎలాంటి సిచ్యువేషన్, అదే ఎలాంటి సిచ్యువేషన్లో మనం గెలవడానికి అవకాశం ఉందో అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేయటమే. ఎమోషన్స్ క్రియేట్ చేయడం ద్వారా కొన్ని ఓట్లు వస్తాయి, క్యాస్ట్ని ప్లే చేయడం ద్వారా కొన్ని ఓట్లు వస్తాయి, మనీ పంపకం ద్వారా కొన్ని ఓట్లు వస్తాయి, లిక్కర్ ద్వారా ఓట్లు వస్తాయి. ఇలాంటి అంటే ఈ కంపెనీలు ఇలాంటి ప్రశాంత్ కిషోర్ అనే అతను ఒకడు మనకు బయటకు కనపడ్డా, ఇలాంటి వాళ్ళు ఎక్కడికక్కడ లోకల్లో కూడా అసిస్టెంట్ పెట్టుకోవటం, దానికి సంబంధించిన పని చేయటం, నియోజకవర్గంలోకి వెళ్ళిపోయి వాటిని సర్వే చేయటం, అక్కడ ఏ క్యాండిడేట్ తరఫున పని చేస్తే ఆ క్యాండిడేట్ తరఫున వాళ్ళు ఫీజు తీసుకొని పనిచేసి వాళ్ళ గెలుపు కృషి చేయటం, ఏ విధంగా అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ దే అడాప్ట్. సో అంటే మనం అంబేద్కర్ ఆశించినటువంటి ఎన్నికల విధానం ఇది కాదు. అందుకే అంబేద్కర్ ఆశించినటువంటి ఒక గొప్ప సమాజ నిర్మాణం, ప్రజాస్వామిక సమాజ నిర్మాణాన్ని అంబేద్కర్ కోరుకున్నది. ఎన్నికల ద్వారా ఇప్పుడు జరుగుతున్న తతంగం అంతా కూడా చూసిన తర్వాతే, అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు 100% పెరిగింది. అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు ఇంత దుర్మార్గంగా ఉండి ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్వాతంత్ర పోరాటం నడిపింది కాబట్టి ఆ సెంటిమెంట్తోనే అంబేద్కర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా వేసి ఉంటారు. ఆ సెంటిమెంట్ని కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసి ఉండొచ్చు, కానీ అప్పటికీ ఇప్పటికీ జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ఎన్నికల రంగము కంప్లీట్గా అప్రజాస్వామికంగా మారిపోయింది. మనం ఈరోజు అంటే దీని పునాది ఎక్కడ ఉంది అని అంటే మనము మన ఐడెంటిటీస్, మనం ప్రైమరీగా కాస్ట్తో ఐడెంటిఫై అవుతాము, రీజియన్తో ఐడెంటిఫై అవుతాము, ఇండియన్స్గా మనం ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఇండియన్స్గా ఐడెంటిఫై కాకపోవడానికి ఏంటనంటే కారణం, ఇండియా ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. ఉదాహరణకి మనం ఛత్తీస్గఢ్, బస్తర్ కానీ, ఈ మహారాష్ట్ర గడ్చిరోలి లేదా ఆదిలాబాద్, ఊట్నూరు లాంటి ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి వీఆర్ ఆర్ ఇండియన్స్ అని అంటే వాళ్ళకి అర్థం కాదు. అంటే మన చాలామందికి ఒక జనరేషన్, అంటే ఇప్పుడున్నటువంటి ఒక 20s 30s ఉన్నటువంటి జనరేషన్ వదిలేసి ఓల్డ్ జనరేషన్ ఏదైతే ఉందో, 50s 60s ఉన్న జనరేషన్ ఏదైతే ఉందో, వాళ్ళకు వాళ్ళు దే ఆర్ సిటిజన్స్ అంటేనే వాళ్ళకి అర్థం కాదు. అంతెందుకు మన ట్రైబల్ ఏరియాల్లోనే కాకుండా మన గ్రామాల్లోకి వెళ్ళి కూడా మనం అంతా భారతీయులం అని అంటే అదేంటో వింత అన్నట్టే చూస్తారు తప్ప, అంటే మన నేషనల్ ఐడెంటిటీ అనేది, నోబడీ ఈజ్ కేర్డ్ అబౌట్ బిల్డింగ్ ఏ నేషన్, బిల్డింగ్ ఏ ఫ్రాటర్నిటీ ఇన్ ద సొసైటీ, అది మిస్ అయింది. అది అంబేద్కర్ ఆశించాడు. అందుకే నేను అంబేద్కర్ కోట్ని ఒకటి చదువుతాను, చాలా రిలెవెంట్ కోట్. ద థర్డ్ థింగ్ వీ మస్ట్ డూ ఈజ్ నాట్ టు బి కంటెంట్ విత్ మియర్ పొలిటికల్ డెమోక్రసీ. వీ మస్ట్ మేక్ అవర్ పొలిటికల్ డెమోక్రసీ ఏ సోషల్ డెమోక్రసీ ఎజ్ వెల్. పొలిటికల్ డెమోక్రసీ కెన్నాట్ లాస్ట్ అన్లెస్ దేర్ లైస్ ఎట్ ద బేస్ ఆఫ్ ఇట్స్ సోషల్ డెమోక్రసీ. వాట్ డస్ ఏ సోషల్ డెమోక్రసీ మీన్? ఇట్ మీన్స్ ఏ వే ఆఫ్ లైఫ్ విచ్ రికగ్నైజెస్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ యాజ్ ఎ ప్రిన్సిపుల్స్ ఆఫ్ లైఫ్. దేస్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఆర్ నాట్ టు బి ట్రీటెడ్ ఏ సెపరేట్ ఐటమ్స్ ఇన్ ద ట్రినిటీ. దే ఫామ్ ఏ యూనియన్ ఆఫ్ ట్రినిటీ ఇన్ ద సెన్స్ దట్ టు డైవోర్స్ వన్ ఫ్రమ్ అనదర్ ఈజ్ టు డిఫీట్ ద వెరీ పర్పస్ ఆఫ్ డెమోక్రసీ. లిబర్టీ కెన్నాట్ బి డైవోర్స్డ్ ఫ్రమ్ ఈక్వాలిటీ, ఈక్వాలిటీ కెన్నాట్ బి డైవోర్స్డ్ ఫ్రమ్ లిబర్టీ, నార్ కెన్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ బి డైవోర్స్డ్ ఫ్రమ్ ఫ్రాటర్నిటీ. వితౌట్ ఈక్వాలిటీ లిబర్టీ వుడ్ ప్రొడ్యూస్ ద సుప్రీమసీ ఆఫ్ ది ఫ్యూ ఓవర్ ద మెనీ. ఈక్వాలిటీ వితౌట్ లిబర్టీ వుడ్ కిల్ ఇండివిజువల్ ఇనిషియేటివ్.
వితౌట్ ఫ్యాటర్నిటీ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ కుడ్ నాట్ బికమ్ ఏ నేచురల్ కోర్స్ ఆఫ్ థింగ్స్. ఇట్ వుడ్ రిక్వైర్ ఏ కానిస్టేబుల్ టు ఎన్ఫోర్స్ దెమ్. ఫర్ ఫ్రాటర్నిటీ ఇట్ కెన్ బి ద ఫ్యాక్ట్ ఓన్లీ వెన్ దేర్ ఈస్ ఏ నేషన్. వితౌట్ ఫ్రాటర్నిటీ ఈక్వాలిటీ అండ్ లిబర్టీ విల్ బి నో డీపర్ దెన్ కోట్స్ ఆఫ్ పెయింట్. అంటే పొలిటికల్ డెమోక్రసీ, కేవలం పొలిటికల్ డెమోక్రసీ ఇది సరిపోదు, వీ వాంట్ సోషల్ డెమోక్రసీ. సోషల్ డెమోక్రసీ వితౌట్ సోషల్ డెమోక్రసీ, సామాజిక ప్రజాస్వామ్యం లేని రాజకీయ ప్రజాస్వామ్యం నిరర్థకం తెలుగులో. సోషల్ డెమోక్రసీ, పొలిటికల్ డెమోక్రసీ వితౌట్ ఏ సోషల్ డెమోక్రసీ ఈజ్ అన్సస్టైనబుల్. సో అది అంబేద్కర్ చెప్పినటువంటి ప్రజాస్వామ్యం. అందుకే ప్రజాస్వామిక ప్రభుత్వము అనుకునే ఒక ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, మొట్టమొదటిగా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఒక అనెథికల్ మెథడ్స్ అవాయిడ్ చేయటమే కాకుండా సమాజంలో ప్రజాస్వామిక సంస్కృతి నిర్మాణానికి ప్రయత్నం చేయటం. సమాజంలో ప్రజాస్వామిక సంస్కృతిని నిర్మాణం చేయాల్సింది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. అది ప్రజా సంఘాలుగా కొంతమంది కొంతమేర చేస్తున్నప్పటికీ అది సరిపోదు, చాలా లిమిటెడ్ స్కోప్. ఉదాహరణకి మానవ వికాస వేదిక, మానవ హక్కుల వేదిక, కుల నిర్మూలన పోరాట సమితి, లేకుంటే జన విజ్ఞాన వేదిక, లేదా కొన్ని మావోయిస్ట్ పార్టీ సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ సంఘాలు, ఎవరైతే ప్రజాస్వామ్యము, అభ్యుదయము, సైన్సు ఇలాంటివి మాట్లాడుతున్నారో అవి సరిపోవు. బేసిక్గా సమాజాన్ని ప్రజాస్వామీకరించడానికి కావలసినటువంటి వనరులు, దానికి కావలసినటువంటి శక్తి, దానికి కావలసినటువంటి అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. కానీ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పార్టీ ఏది కూడా ఇప్పటి వరకు ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి ప్రిన్సిపుల్స్ని అక్కడ అడాప్ట్ చేసుకోలేదు. కాగా దానికి వ్యతిరేకంగా పనిచేసే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే కంప్లీట్ అపోజిట్. అసలు రాజ్యాంగాన్నే మార్చేస్తాము, 400 సీట్లు వస్తే సంతోష్ హెగ్డే కర్ణాటక ఎంపీ వాడైతే 400 MP సీట్లు వస్తే ఈసారి రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నారు. కానీ భయానికో మరి ఎందుకో కానీ వాడికి సీట్ ఇవ్వలేదు బీజేపీ, 1 సీట్ వేరే వాళ్ళకి ఇచ్చారు. సో అంటే అంబేద్కర్ దృష్టిలో ప్రజాస్వామ్యం అని అంటే ప్రజాస్వామిక వ్యక్తిత్వం నిర్మాణం. ఆ ప్రజాస్వామిక వ్యక్తిత్వ నిర్మాణం లేకుండా ప్రజాస్వామిక వ్యవస్థ సాధ్యం కాదు, ప్రజాస్వామిక ఎన్నికల వ్యవస్థ ఇంకా అసలు సాధ్యం కాదు. అసలు ఎన్నికలు అంటేనే ఒక రొంపిలాగా తయారైంది ఇప్పుడున్న రోజుల్లో. సో దీనికి ప్రధానంగా మనము అంటే ఒక బాధ్యత గల వ్యక్తులుగా మనం చేస్తున్న ప్రయత్నాలు కంటిన్యూ చేయటం, ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టడం. ఇప్పుడు కొంత వ్యక్తిత్వం, ఒక వ్యక్తిగత ఇంట్రెస్ట్తోని నిజాయితీగా పనిచేసే కొంతమంది అధికారుల వల్ల కొన్నిసార్లు కొంత సంస్కరణలు జరుగుతున్నాయి. అది కూడా సరిపోదు. ఇది అంబేద్కర్ పట్ల నిజాయితీగా ఉండి చేయాల్సినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అది చేసే పని, అంటే వాళ్ళు బేసిక్గా ఓపెన్గా వాళ్ళు అగనిస్ట్ అంబేద్కర్. వాళ్ళు అంబేద్కర్ని అవసరమైతే ఒక దేవుణ్ణి చేసి అక్కడ పూజలు జరిపి అందరి భక్తి అంబేద్కర్ భక్తిని అభివృద్ధి చేసి అంబేద్కర్ ఆశయాల్ని తుంగలో దొక్కేటటువంటి పరిస్థితి ఇప్పుడున్న పార్టీ మళ్ళొకసారి అధికారంలోకి వస్తే. సో అదొకటి. తర్వాత ఇంకొక కోట్ కూడా చదువుతాను ఈసారి నేను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ స్పీచ్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వి మస్ట్ డూ ఈజ్ టు అబ్జర్వ్ ద కాషన్ విచ్ జాన్ స్టూవర్ట్ మిల్ హ్యాస్ గివెన్ టు ఆల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ డెమోక్రసీ, నేమ్లీ
నాట్ టు లే దేర్ లిబర్టీస్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ఈవెన్ ఎ గ్రేట్ మ్యాన్ ఆర్ టు ట్రస్ట్ హిమ్ విత్ పవర్ విచ్ ఎనేబుల్ హిమ్ టు సబ్వర్ట్ దేర్ ఇన్స్టిట్యూషన్స్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కోట్ ఐఎమ్ సేయింగ్ బికాస్ వాట్ అంబేద్కర్ సేడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆన్ నవంబర్ 25, 1949 ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ టుడే సో ఆర్ టు ట్రస్ట్ హిమ్ విత్ పవర్ విచ్ ఎనేబుల్ హిమ్ టు సబ్వర్ట్ దైర్ ఇన్స్టిట్యూషన్స్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ గ్రేట్ఫుల్ టు గ్రేట్ మెన్ హూ హ్యావ్ రెండర్డ్ లైఫ్ లాంగ్ సర్వీసెస్ టు ద కంట్రీ బట్ దేర్ ఆర్ లిమిట్స్ టు గ్రేట్ఫుల్నెస్ ఏజ్ హ్యాస్ బీన్ వెల్ సైడ్ బై ది ఐరిష్ పేట్రియోట్ డానియల్ ఓకన్నెల్ నో మ్యాన్ కెన్ బి గ్రేట్ఫుల్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిజ్ ఆనర్ నో ఉమెన్ కెన్ బి గ్రేట్ఫుల్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హర్ చాస్టిటీ అండ్ నో నేషన్ కెన్ బి గ్రేట్ఫుల్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇట్స్ లిబర్టీ దిస్ కాషన్ ఈజ్ ఫార్ మోర్ నెసెసరీ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా దేన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ ఇన్ ఇండియా భక్తి ఆర్ వాట్ మే బి కాల్డ్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఆర్ హీరో వర్షిప్ ప్లేస్ ఏ పార్ట్ ఇన్ పాలిటిక్స్ అన్ఈక్వల్డ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బై ది పార్ట్ ఇట్ ప్లేస్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ పార్ట్ ఇట్ ప్లేస్ ఇన్ పాలిటిక్స్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ భక్తి ఇన్ రిలీజన్ మే బి ఏ రోడ్ టు ద సాల్వేషన్ ఆఫ్ ది సౌల్ బట్ ఇన్ పాలిటిక్స్ భక్తి ఆర్ హీరో వర్షిప్ ఈజ్ షూర్ రోడ్ టు డిగ్రడేషన్ అండ్ ఈవెన్చువల్ డిక్టేటర్షిప్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వాట్ వీ సీ టుడే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ యూ కెన్ సీ హిస్ కట్అవుట్స్ ఎవ్రీవేర్ ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్ యూ కెన్ సీ తీసరీ బార్ ఉస్కా సర్కార్ అండ్ దూసరీ బార్ ఇస్కా సర్కార్ అండ్ హీ హ్యాస్ 52 inches the bhakti is sure so many people even educated even people educated in foreign universities and the way they are glorifying this man is like amazing to see how so the basic tenets of democracy is completely failed the way the politics bhakti or hero worship is a sure road to degradation and eventual dictatorship this was told by Dr. Ambedkar few decades ago now we can see that devotion or bhakti in politics is the sure way to the dictatorship if the person whom we are now seeing if he was voted to power again so there will be eventual dictatorship is Dr. Ambedkar said in 1949 so the way Ambedkarite philosophy is not propagated and not practiced by any of the mainstream political parties you take any party even regional parties or in the national parties the worst party is that they come to the Ambedkar portrait or Ambedkar statue on the day of April 14th and December 6th death day and birthday and death day so but nobody is interested in propagating the ideals of Ambedkar the tragedy is that not mainstream political parties you keep them away you keep the, for a moment you keep them away let us come to our academics Ambedkar has wrote a books of 23 volumes and you will find no book of Dr. Ambedkar in any of the universities in India this is the fact you can go and check the Usmania University library the English and Foreign Languages University library the Central University of Hyderabad library IIT Hyderabad IIT and ASCII so you can go any government institute and they have very well established libraries but you will not find any book
దట్ ప్రొపగేట్స్ డాక్టర్ అంబేద్కర్ ఐడియాలజీ అండ్ ఎనీ బుక్ దట్ ఈస్ రిటర్న్ బై డాక్టర్ అంబేద్కర్. సో దే ద బేసికల్లీ అవర్ పొలిటీషియన్స్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే ఆర్ ట్రైన్డ్ బై దీస్ యూనివర్సిటీస్ దీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నో. సో దే షుడ్ బి టాట్ ది డెమోక్రటికల్ వాల్యూస్ ప్రొపగేటెడ్ బై డాక్టర్ అంబేద్కర్. సో వెన్ యువర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ ఇన్ ఏ వే టు యాక్సెప్ట్ అండ్ ప్రొపగేట్ ది డెమోక్రటిక్ వాల్యూస్ ప్రపోజ్డ్ బై డాక్టర్ అంబేద్కర్, దెర్ ఇస్ నో అదర్ వే. హౌ కెన్ పీపుల్ లెర్న్ డెమోక్రసీ ఆఫ్ అంబేద్కర్ థాట్? సో ద ప్రాబ్లమ్ ఈజ్ ఒక్కటి కాదు. ఈరోజు రాజకీయ పార్టీలు ఎన్నికలే ప్రాబ్లం కాదు. రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యవస్థ నాశనం కావడానికి, ప్రజాస్వామిక విలువలు నశించిపోవడానికి మన విద్యా వ్యవస్థ కూడా కారణం. ఈరోజు మన విద్యా వ్యవస్థ అంబేద్కర్ను, పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్ రామస్వామి నాయకరు, నారాయణ గురు ఇలాంటి రిఫార్మర్స్ని ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా అడాప్ట్ చేసుకోలేదు ఇప్పటి వరకు. అక్కడక్కడ కొన్ని విద్యార్థి సంఘాలు గొడవలు చేసి, ధర్నాలు చేసి వాళ్ళ పోర్ట్రేట్స్ పెడుతున్నారు. అంబేద్కర్ పోర్ట్రేట్ పెట్టడం, మేము సాధించాం, అంబేద్కర్ ఫోటో పెట్టుకోగలిగాం ఈరోజు యూనివర్సిటీలో, పూలే బొమ్మ పెట్టుకోగలిగాం, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉంది. ఇలా ఉన్న సమయంలో వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఏ డెమోక్రటిక్ ఎలక్టోరల్ సిస్టమ్ వెన్ యువర్ పీపుల్ హూ రన్ ది ఎలక్టోరల్ సిస్టమ్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ డెమోక్రటిక్ వాల్యూస్. ఈరోజు నేను ముందే అన్నట్టు డబ్బులు పంచడం, మందు పోయటం, కుల సెంటిమెంట్లను రెచ్చగొట్టడం అనేది అదొక అప్రజాస్వామిక విలువ అని అనుకోవట్లేదు ఎన్నికలు నడిపేవాళ్ళు. ఎన్నికలు నడిపేవాళ్ళు ఇది తప్పని అనుకోవట్లేదు, కొంతమంది వ్యక్తులు తప్ప. చాలామందికి అది సాధారణమైన విషయమైంది. ఆ సాధారణ విషయం అనేది ఎక్కడి నుంచి వచ్చిందనంటే వాళ్ళ ఆలోచన సరళి, వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం. వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం ఎక్కడ జరిగింది? వాళ్ళ చదువుకునేటటువంటి ఇన్స్టిట్యూట్లలో జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్లలో ఎక్కడ కూడా నీకు ప్రజాస్వామిక విలువల్ని బోధించినటువంటి పరిస్థితి లేదు. నువ్వు ప్రజాస్వామ్యం అంటే అబ్రహం లింకన్, ఆఫ్ ది పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అనే కోట తప్ప, డెమోక్రసీ ఈజ్ ప్యాటర్నిటీ ఈక్వాలిటీ లిబర్టీ అని అన్న అంబేద్కర్ మాట ఎక్కడన్నా ఏ ఇన్స్టిట్యూట్ అన్నా చెప్పిందా? నాకైతే చెప్పలే. నేను చదువుకున్న ఇన్స్టిట్యూట్లో ఎక్కడ కూడా నాకు డెమోక్రసీ అనగానే అబ్రహం లింకన్ గుర్తొచ్చింది, కానీ డెమోక్రసీ అనగానే అంతకంటే డీప్గా, అంతకంటే రిలెవెంట్గా చెప్పినటువంటి అంబేద్కర్ కోట్ నాకు ఇప్పటివరకు ఏ ఇన్స్టిట్యూట్లో నాకు ఏ టీచర్ చెప్పలే. అందుకని ఇది ఒక రోజులో జరిగే కాదు. మనం ఈ మనలాంటి సంస్థలు, వ్యక్తులు ఒక నాన్ స్టాప్ డైలాగ్, ఇట్ ఈస్ ఎ నాన్ స్టాప్ డైలాగ్, వీ హ్యావ్ టు కంటిన్యూ దిస్ డైలాగ్. సో I think I have taken some considerable time. So I think we should, I should stop it here. And we will have some conversation. Many people, I think, so my నేనేం మాట్లాడుతున్నానో చాలా కొత్త విషయాలు ఏమి ఉండవు. ఎందుకనంటే చాలామంది మీరు కూడా చదివి ఉంటారు, మీరు కూడా చాలా విషయాలు తెలిసి ఉంటాయి. మెనీ థింగ్స్ మేబీ రిపీటెడ్, మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉన్నాం కాబట్టి. సో మై లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు లాస్ట్ పాయింట్ అంబేద్కర్ పర్స్పెక్టివ్ ఆన్ డెమోక్రసీ రిమైన్స్ ఏ గైడింగ్ లైట్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి ప్రజాస్వామ్యం ఏదైతుందో, దట్ ఈస్ అ గైడింగ్ ప్రిన్సిపల్, దట్ ఈస్ అల్టిమేట్ అండ్ దట్ ఈస్ ద కాంప్రహెన్సివ్ థియరీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ప్రపోజ్డ్ బై డాక్టర్ అంబేద్కర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రొపగేటెడ్ బై ది ఇండియన్ అకాడమియా ఆర్ మీడియా ఆర్ పొలిటిక్స్. సో దిస్ ఈజ్ అ బేసిక్ ప్రాబ్లమ్.
సో వేర్ సో ద ప్రాబ్లమ్ మెనీ యూనివర్సిటీస్ ఇన్ అదర్ యూనివర్సిటీస్ కొలంబియా అండ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హ్యావ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్టాచ్యూస్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్టాచ్యూస్ వర్ మెయింటైన్డ్ బై ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అండ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ కొలంబియా అండ్ సెవరల్ అదర్ యూనివర్సిటీ ఇన్ జపాన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ఆస్ట్రేలియా ఐ హ్యావ్ సీన్ ఇన్ సౌత్ ఆఫ్రికా వన్ యూనివర్సిటీ ఎరెక్టెడ్ అంబేద్కర్ స్టాచ్యూ సో వై ద సి అంబేద్కర్ ఈజ్ నాట్ దేర్ ఫ్యామిలీ మెంబర్ టు ప్రమోట్ హిమ్ అంబేద్కర్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు దేర్ క్యాస్ట్ సో వై దే ఆర్ ప్రమోటింగ్ అంబేద్కర్ ఇన్ దేర్ యూనివర్సిటీస్ బికాస్ అంబేద్కర్ ఈజ్ ఎ మెస్సేజ్ అంబేద్కర్ ఈజ్ ఎ మెస్సేజ్ హిజ్ ఇమేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెసేజ్ హిజ్ బుక్స్ ఈజ్ ఎ మెసేజ్ సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఎ సొసైటీ టు రీడ్ టు అండర్స్టాండ్ టు ప్రాపగేట్ డాక్టర్ అంబేద్కర్ ఇట్ విల్ హెల్ప్ ఎవ్రీ సొసైటీ దట్ ఈస్ ద రీజన్ ద ఫారిన్ వెస్ట్రన్ యూనివర్సిటీస్ ఆర్ అండర్స్టూడ్ ద ఫ్యాక్ట్ అండ్ యూ కెన్ సి ద కొలంబియా యూనివర్సిటీ మెయింటైన్స్ ఆల్ ద రైటింగ్స్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ ఇఫ్ యూ టైప్ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ యూ విల్ ఫైండ్ ద ఒరిజినల్ టెక్స్ట్ ఫ్రమ్ ది కొలంబియా యూనివర్సిటీ యూ టైప్ ఎనీ ఆఫ్ ది అంబేద్కర్ యూనివర్సిటీ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ ఒరిజినల్ టెక్స్ట్ యూ విల్ ఫైండ్ ఇట్ ఆన్ కొలంబియా యూనివర్సిటీ వెబ్సైట్ బట్ నన్ ఆఫ్ ది ఇండియన్ యూనివర్సిటీస్ హ్యాస్ దిస్ ఫెసిలిటీ ఆఫ్ మెయింటైనింగ్ అంబేద్కర్ రైటింగ్స్ సో దేర్ ఫోర్ ద ప్రాబ్లమ్ అవర్ ప్రాబ్లమ్ విత్ డెమోక్రసీ ఈజ్ నా ఈజ్ డే టు డే ఈజ్ బికమింగ్ వెరీ ప్యాథటిక్ దట్ అంబేద్కర్ ఐడియల్స్ వర్ ఇగ్నోర్డ్ బై ది నాట్ ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ బట్ ఆల్సో ఎమాంగ్ ది అదర్ సెక్టార్స్ విచ్ ఈజ్ సపోజ్ టు కల్టివేట్ ద అంబేద్కర్ ఐట్ థాట్ అండ్ డెమోక్రటిక్ థాట్ ఆర్ ఆల్సో ఫెయిల్డ్ దట్ ఈస్ ద రీజన్ అండ్ వీ షుడ్ కీప్ కంటిన్యూయింగ్ దిస్ డైలాగ్ సో దట్ వి విల్ సీ ద ఫ్యూచర్ ద బెటర్ ఫ్యూచర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ